సంకల్ప విశాఖపట్నం విమానాశ్రయాన్ని తరలించేందుకు నావికాదళం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురం తరలించినప్పటికీ సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇటీవల ఢిల్లీలో నావికాదళం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ది సంస్థ అధికారులు సంతకాలు చేశారు. మరోవైపు భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై నమోదైన కేసులకు సంబంధించి త్వరలోనే తుది తీర్పు కూడా రానుంది. తీర్పు వచ్చిన వెంటనే శంకుస్థాపన చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా అవగాహన ఒప్పందంలో రాసుకున్నట్లు సమాచారం. మిగిలిన 130 ఎకరాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని తరలించేందుకు నావికాదళం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురం తరలింపుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇటీవల ఢిల్లీలో నౌకాదళం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ది సంస్థ అధికారులు సంతకాలు చేశారు. మరోవైపు భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై నమోదైన కేసులను సంబంధించి త్వరలోనే తుది తీర్పు కూడా రానుంది. తీర్పు వచ్చిన వెంటనే శంకుస్థాపన చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోని 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా అవగాహన ఒప్పందంలో రాసుకున్నట్లు సమాచారం. మిగిలిన 130 ఎకరాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే నిర్మాణానికి సర్వేగంగా పనులు అయితే అంటే వేగవంతం చేస్తున్నారో, దీని భాగంగా కొంత కోర్టులో అయితే దీని మీద తగాదు ఉన్నప్పుడు కూడా అన్ని క్లియరెన్స్ చేసుకుని అంటే కేవలం 20 ఎకరాలు సుమారు 28 ఎకరాలు సుమారు ఇంకా సేకరించాల్సిన పరిస్థితి ఉంది. అదంతా క్లియర్ అయిపోతే కనుక భోగాపురం విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అంతా రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయాన్ని పూర్తిగా తొలగించేందుకు అక్కడ అంటే ఇప్పటికే ఉన్న విమానాశ్రయం గతంలో ఉన్న నేవీ నావికాదళ అధికారులతో అంటే నావికాదళ కొన్ని పోర్టుకి సంబంధించి నావికాదళానికి సంబంధించి కొన్ని కొన్ని భూభాగాలు కలిసి మాత్రమే అక్కడ 300 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత విమానాశ్రయం అయితే ఉంది. దానిలో ఉన్న 170 ఎకరాలు నావికాదళానికి ఇవ్వడానికి, 130 ఎకరాలు ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వడానికి కూడా ఇంచుమించుగా ఒప్పందం జరిగి దీని మీద సంతకాలు కూడా జరిగినాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభించి దాన్ని పూర్తి స్థాయిలో రన్వే అది ఏర్పాటు చేసి రన్నింగ్ లోకి వస్తే కనుక ఇది పూర్తి స్థాయిలో అబోలిష్ చేసేసి ఆపేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైనా సరే కార్గోకి సంబంధించిన ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ వచ్చేలాగా, ప్రయాణికులకు సంబంధించినన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ లో వచ్చేలాగా ఇప్పటి వరకు కూడా అంటే కొంత దీని మీద ఎంఓయు కుదుర్చుకోవడమే కాదు, దీని మీద ముందస్తుగా కూడా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఉన్నారు. కార్గో విమానాలు ఏమైనా ఉంటే కనుక ఈ పాత విమానాశ్రయంలో వచ్చేందుకు, పూర్తిగా ప్రయాణికుల విమానాశ్రయాలు ఏమంటే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఏర్పాటు చేసేందుకు అన్ని అంతా కూడా రంగం సిద్ధమైంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇది ప్రజెంట్ అయితే విశాఖపట్నం హాట్ టాపిక్ గా ఉంది. కారణం ఏంటంటే విశాఖపట్నానికి అతి సమీపంలో చెరువులో ఉన్న విమానాశ్రయాన్ని మూసేస్తారా, ప్రయాణికులందరూ భోగాపురం వెళ్లాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడతా, కానీ ఎన్ని సంవత్సరాల్లో తయారవుద్ది భోగాపురం భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ప్రజెంట్ హైకోర్టులో కోర్టులో ఉన్న తగాదా ఫుల్ క్లియరెన్స్ వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి ఎంత తొందరలో ప్రజలకు చేరవద్ది, ఎన్ని కూడా అనేక ప్రశ్నలు అయితే స్థానికంగా విశాఖ ప్రజల్లో అయితే నెలకొని ఉన్నాయి. ఏది అయినప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం దీని వేగంగా సర్వేగంగా అయితే చర్యలు అంటే పేపర్ వర్క్ అంతా చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.